వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని సర్పంచులు ఆరోపిస్తున్నారు ఐదేళ్లలో నిధులు లేక పంచాయతీలు ప్రజల సమస్యలను పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీల సమస్యల గురించి ఏపీ సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి మేదరమెట్ల శివశంకర్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాజ్ వ్యవస్థ నిర్వీరమైందన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి కనీసం పంచాయతీల్లో నిధులు కూడా లేనటువంటి పరిస్థితి ప్రజల అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో సర్పంచ్లు ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులు ఏంటి దాని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో రాష్ట్ర పంచాయతీరాజ్ సంఘం అధికార ప్రతినిధి మెదరమెట్ల శివశంకర్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శివశంకర్ గారు ఏంటి ఈ ఐదేళ్ల కాలంలో పంచాయతీల పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఈ ప్రభుత్వం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసిందా సర్పంచ్గా ఎన్నికయ్యి మా ఒట్టిచెరుకులు మండలం అండి గుంటూరు జిల్లా కాట్రపాడు సర్పంచ్ నేను ఈ సర్పంచ్గా ఎన్నికయ్యి మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీల పట్ల పంచాయతీ నిధుల పట్ల చాలా ఘోరంగా వ్యవహరిస్తుంది ఈ నిధులు మాకు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు దొంగసాటుగా దొంగిలించేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకొని దేనికి వాడుకున్నాడో కూడా తెలియదు ఆ నిధులని పంచాయతీలకి రోడ్లు వేయమని డ్రైనేజీ కాలవలు తీయమని లేకపోతే శానిటేషన్కి త్రాగునీటికి అంతర్గత రోడ్లకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్ని మా సర్పంచులకి పంచాయతీ ఖాతాలు ఇవ్వకుండా రాత్రి రాత్రి దొంగతనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించేసింది దొంగిలించేసి తన సొంత పథకాలకు వాడుకుంది డబ్బులు మొత్తం అదే కాకుండా ఉపాధి హామీ పథకం డబ్బులు కూడా సుమారు యాభై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందండి ఈ అవినీతిని కేంద్ర ప్రభుత్వానికి కూడా మా సర్పంచ్ సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున విన్నవించడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ పంపించారు పంపించి నివేదిక తయారు చేసి పెట్టారు అక్కడ ఈ డబ్బులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసిందో కూడా ఎవరికి తెలియదు ఇవన్నీ అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక బిజినెస్ బిజినెస్ లాగా డబ్బుల్ని ఇచ్చినట్టే ఇచ్చి పంచాయతీలు ఇచ్చినట్టు ఇచ్చి దొంగిని చేసి వాళ్ళ సొంతవసరాలుగా వాడుతున్నారు ఈ మూడు సంవత్సరాల్లో పంచాయతీని ఎటువంటి అభివృద్ధి చేయలేదని పంచాయతీలు పూర్తిగా నిర్వీరమైపోయినాయి మరి ఇప్పుడు నిధులు లేకుండా మీరు ఎట్లా నడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజల అవసరాలు ఉంటాయి చెరువులకు సంబంధించి త్రాగునీరు సెట్ల రిపేర్లు ఉంటాయి కరెంటుకు సంబంధించి లైట్లు పోయినా లైట్లు వేయించుకోవటం ఇలాంటి వాటికి మరి ఎట్లా చేస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళు డబ్బులేవ్వండి మేము ఊళ్ళో పోవడం కూడా మానేసం సర్పంచ్లుగా ఎందుకైనా ఊళ్ళోకి తిరగాలంటే భయంగా ఉంది మాకు ఏ లైట్ పోయింది ఏంటి ఏ ఇంటికి పోయినా మా లైట్ అడగట్లేదయా మా కాళ్ళు తీయలేదయా ఇదే సమస్య చదువుతున్నారు ఈ సమస్యలు మేము వాళ్ళకి సమాధానం చెప్పలేక దొంగసాటుగా ఏదో రైతులో పోయి మళ్ళీ పొద్దున్నే టౌన్కి పోయి తిరిగి వస్తాం సాయంత్రం పొద్దుపోయినా పోయి వస్తాం ఏదో సమస్యలు చెబుతారేమో అని ఈ సమస్యలు వాళ్ళు చెప్పిన సమస్యలు తీరవడానికి మా దగ్గర పంచాయతీలో నిధులు లేవు అందుకని మేము కూడా దొంగసాటు తిరగాల్సి వచ్చింది ఈ మూడు సంవత్సరాలు ఇప్పుడు రేపు రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిందని మేము బాగా పూర్తి నమ్మకం ఉంది పార్టీ తరఫున మా సర్పంచ్కి శ్రీకాకుళం సర్పంచ్ సంఘం అధ్యక్షుడు గొండి శంకర్ గారికి టికెట్ అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఒక సామాన్య సర్పంచ్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం గౌరవించేసింది అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా మా సర్పంచులు ఈ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని అఖండ విజయంతో గెలిపించి పంచాయతీలకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను అంటే మీ సర్పంచులు ఇప్పటికే అనేక పర్యాయాలు మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మాకు నిధులు ఇవ్వండి మా విధులు లేవు ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కనీసం సర్పంచ్లకు గ్రామస్థాయిలో విలువ లేకుండా పోయిందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఏంటి ఆ పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది సర్పంచులు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ వచ్చిన సర్పంచ్కి విలువ లేదండి అసలు ఏ పని ఉండ ఇంతకుముందు సర్పంచ్ దగ్గరగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి పనిచేసుకునే వాళ్ళు గ్రామ ప్రజలు ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలకే పనులు చేసుకుంటున్నారు ఈ వాలంటీర్లు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి సహ సహకారం చేస్తూ ఈ వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ ఓట్లు ఎలా కొనుగోలు చేయాలి ఈ డబ్బుల్ని ఓట్లకి మన భవిష్యత్తులో మళ్ళీ అధికారం రావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడానికి ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని తీవ్రంగా అన్యాయం చేస్తున్నాడు పంచాయతీలు ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ వ్యవస్థ గత ఐదేళ్ల పాలనలో నిర్వీర్యమైనటువంటి పరిస్థితుందని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మెదరమెట్ల శివశంకర్ చెప్తా ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాబోతూ ఉంది ఆ కొత్త ప్రభుత్వంలో అయినా గ్రామస్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నటువంటి నమ్మకం అయితే తమలో ఉందన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓ టు స్టూడియో